ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారాలని యోచిస్తున్న జనసేన అధినేత జనసేన పోరాట యాత్ర ద్వారా ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే జనసేన పార్టీ తరపున పవన్ పర్యటన మొదలు పెడితే మరోపక్క పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సైతం పర్యటించడం ఇంకాస్త జోష్ పెంచింది. కాకపోతే ఈమె తన కొత్త సినిమా కోసం కర్నూలులో అడుగుపెట్టింది. కేవలం రెండు సినిమాలతోనే ఎంతగానో అభిమానులను సొంతం చేసుకున్న రేణు ఆ తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. 2014 ఇష్క్వాలా లవ్ అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించి సినీ వార్తల్లో నిలిచింది. కమర్షియల్ గా ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా రేణు డైరెక్షన్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ ఇంత కాలానికి డైరెక్టర్ గా ఓ సినిమా చేయబోతోంది. రైతు సమస్యలు కథాంశంగా ఒక సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా రేణు ఆదివారం రాత్రికే మంత్రాలయం చేరుకున్నారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ రైతుల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటారు. అయితే ఆమె పర్యటించే సమయంలో సాక్షి జర్నలిస్ట్ స్వప్నతో కలిసి రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. రేణు సాక్షి లోగో పట్టుకుని ప్రజలను ప్రశ్నిస్తోంది. దీంతో ఒకేసారి సీమలో పవన్ రేణు పర్యటించడం అభిమానుల్లో ఆనందం నింపింది. యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.